నేను నా పేరు అనురాధ. ఇది రెండవసారి నేను శిక్షణ పొందుతున్నాను. మొన్నటి వరకు శిక్షణకు రాకముందు అంతకుముందు చేశాను, కానీ నాకు అప్పుడు అంతగా అవగాహన లేదు. చేసుకునే ఉండగానే అంటారు నాకు మీరు ఈ శిక్షణ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. గురుజీ కూడా చాలా నిదానంగా విద్వరంగా అందరికీ అర్థమయ్యే విధంగా ఈ యొక్క ఆత్మజ్ఞానాన్ని, ఈ యొక్క మనకు ఆత్మ, ఈ యొక్క ప్రాణాయామాలు ఇవన్నీ ఎంత చక్కగా నేర్పించారో నాకు చాలా సంతోషిస్తుంది. నేను కూడా ఇంటి దగ్గర చేసుకుంటూ ఉన్నాను. మొన్నటి వరకు చాలా శరీరంలో పొరుగుగా ఉండేది. అంతకుముందు శిక్షణలో ఒకే మాత్రమే చేసుకునేదాన్ని. ఇప్పుడు నా ఇంటి దగ్గర ప్రతి నిత్యం చేసుకుని ఇంతకుముందు బరువుగా ఉండేది. ఇప్పుడు తేలిక ఈ యొక్క రాఫుడ్ మనకు చాలా ఉపయోగం. ఈ రాఫుడ్ తీసుకోవాలి, మనం కంపల్సరీగా తీసుకోవాలి. రోజుకు ఒక రెండు మూడు వెజిటేబుల్స్, రెండు మూడు ఫ్రూట్స్ తీసుకున్నామంటే చాలు. అప్పుడు మనకు తేలిక అనిపిస్తుంది. పొట్ట కూడా మనకు బాగా తేలిక ఉంది, బరువుగా ఉండకోకుండా శరీరం ఉల్లాసంగా పరిగెత్తడానికి అవకాశం ఉంది. ఈ శిక్షణ ద్వారా మనకు చాలా నేర్చుకోగలుగుతాం. నాకు ఇంతకుముందు సరైన ఇయర్ నేను నేను ఆధ్యాత్మికంలో ఉండబట్టి నేను శ్వాస మీద ధ్యాస అంటూ ఆనాపానాసతి ద్వారా నేను చాలా వరకు నేర్చుకున్నాను. ఇప్పుడు కూడా వెళ్తున్నాను, కానీ ఈ యొక్క శిక్షణ నాకు దారిలో వస్తూ ఉంటే, బావులు తీసుకొస్తూ ఉంటే పాంప్లెట్ నాకు చెవులో పడింది. ఒక గురుజీ చెప్పుకుంటూ వెళ్తున్నారు, ఏంటి గురుజీ ఏం సార్ ఇది అంటే, ఇక్కడ శిక్షణ జరుగుతుందమ్మా సరస్వతి శిశు మందిర్లో చూస్తానే విషయమయ్యే గురుజీ వాళ్ళది అనమాట. నాకు ఎంత సంతోషం వేస్తుంది అసలుకి, మళ్ళీ వచ్చారా అని ఎంత ఆనందపడ్డాను. ఎప్పుడైనా మళ్ళా శిక్షణ పొందాలి, ఆ రాకూడదు తినాలి, మళ్ళా శరీరం తేలిక కావాలి, ఇంకా వాళ్ళు ఏం చెప్తారో ఆత్మజ్ఞానం వినాలి. ఇటువంటి ఆత్మజ్ఞానం మనకు చాలా అద్భుతం అన్నమాట. అందరూ ధ్యానం చేసుకోవాలి, ప్రతి ఒక్కరూ 10 నిమిషాలు 15 నిమిషాలు చేసుకోవాలి. మనం ఎన్ని గురువుజీ చెప్పారు ఇందాక, ఎన్ని పూజలు చేసినా కూడా ధ్యానం అంటూ ఉండాలి. కంపల్సరిగా ధ్యానం చేసుకుంటూనే మనకు ఆ యొక్క ఆత్మశక్తిని, ఆత్మజ్ఞానాన్ని మనము మన సంగా పొందవచ్చు.